హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్, ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే సొరకాయ తెచ్చుకుంటాం కదండి. సొరకాయ తెచ్చుకున్నప్పుడు ఇంత పెద్ద సొరకాయ మనకి ఒక్కసారికే అయిపోదు కదా. దీన్ని మనం సొరకాయ జ్యూస్ కానీ సొరకాయ కర్రీ కానీ ఏదైనా సరే రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. సొరకాయ స్వీట్ చేసుకుంటూ ఉంటాము. అలా ఒక్కసారికి అయిపోదు కాబట్టి దీన్ని మళ్ళీ మనము ఇలా కట్ చేసి అలానే పెట్టేసినామంటే ఒక్క రోజుకే పాడైపోతుంది అనమాట. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత మనం దీన్ని చేసుకున్నా కూడా ఏమి కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని అయితే మనం ఎంతవరకు కట్ చేసుకున్నామో సొరకాయను, ఇంకా మనం ఎత్తి పెట్టాలనుకున్న దానికి ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసేసి పెట్టేసినాం అనుకోండి, ఇది ప్యాక్ మాదిరి అయిపోతుంది, అస్సలు పాడవదనమాట. మళ్ళీ మనం 3-4 డేస్ తర్వాత చేసుకున్న కూడా కట్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు ఏమీ కాదు. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలా సొరకాయ అయితే ఇంకా సగం కట్ చేసుకున్న తర్వాత సగం అయితే ఇలా చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ గీరుతూ ఉంటాం కదా, దాంతో గీరనకంటే ఇలా పీలర్తో చూడండి ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే గీరేయచ్చు అనమాట. సొరకాయలకైనా బీరకాయలకైనా పైన చెక్కు తీసుకుంటేనే బాగుంటుంది. ఈ సొరకాయకు కూడా పైన చెక్కు ఈ విధంగా మనం పీలర్ సహాయం తీసినామనుకోండి నీట్గా వస్తుందన్నమాట. అస్సలు సొరకాయ అనేది కట్ కాకుండా పైన తొక్క మాత్రమే వస్తుంది. కావాలంటే మీకు అంతా కట్ చేసిన తర్వాత, అంటే అంతా తొక్క తీసిన తర్వాత చూపిస్తా చూడండి, అసలు సొరకాయ అనేది ఏమీ రాదు. అలాగే మనం చాక్తో కానీ స్పూన్తో కానీ గీరినామంటే ఇంత నీట్గా రాదనమాట. కొద్దిగన్నా సొరకాయ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా పీలర్తో గీరినామంటే నీట్గా వస్తుంది, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. చూడండి తొక్క కూడా ఎక్కడ సొరకాయ అనేది అంటుకోకుండా ఓన్లీ పైన తొక్క మాత్రమే వస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థర్డ్ టిప్, థర్డ్ టిప్ ఏంటంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మల్లెపూలు అనేది బాగా వస్తాయన్నమాట. ఈ మల్లెపూలు వచ్చినప్పుడు మనమైతే ప్రతిరోజు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఏదైనా పండుగలప్పుడు అలాంటప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి, అలాంటప్పుడు మనము ముందుగానే వాటిని స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చెయ్యండి. మనం ఎప్పుడైనా సరే పూలు తెచ్చుకునేటప్పుడు ఇలా విచ్చిన పూలు కాకుండా, ఇలా పూర్తిగా విచ్చిపోయి ఉంటాయి కదండి ఆ పూలు కాకుండా, మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గలను అయితే ఇలా మొగ్గలు ఉంటాయి కదండి, ఆ మొగ్గలను అయితే తెచ్చుకోండి. మనం తెచ్చుకునేటప్పుడు ఈ మొగ్గలను తెచ్చుకొని ఇలా ఒక న్యూస్ పేపర్లో పెట్టి తర్వాత ఏదైనా దాంట్లో పాడైపోయినటువంటి తీసేసి ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసి తర్వాత దారంతో చుట్టేసేయండి. చుట్టేసి మనం కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇవి 10 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటాయి. విచ్చినవి తెచ్చినామంటే వాడిపోతాయి త్వరగా. అలా కాకుండా ఇలా మొగ్గలు తెచ్చినామనుకోండి మనం అల్లేటప్పుడు వరకు కూడా అవి అలానే మొగ్గలుగానే ఉంటాయన్నమాట, అస్సలు విచ్చవన్నమాట. ఇలా పేపర్లో చుట్టి గట్టిగా చుట్టేసి కవర్లో కట్టేసి పెట్టేసినామంటే, అలాగే ఇలా పేపర్లో చుట్టి పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది, లేదంటే మల్లెపూల వాసన అంతా పట్టుకుంటుంది కాబట్టి స్మెల్ అనేది అస్సలు రాదు. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే మామిడికాయ పచ్చడి అయితే తింటూ ఉంటాం కదా, మనం చపాతీలేకి కానీ రైస్లేకి కానీ రోటీస్లేకి కానీ దోశలేకి ఇడ్లీలేకి ప్రతి ఒక్క దాంట్లోకి అయితే మామిడికాయ పచ్చడి తింటూ ఉంటాము. మనం దోశ కానీ ఇడ్లీ కానీ చపాతీ కానీ చేసినప్పుడు పచ్చడి చేయనప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇది ఒక కొత్త వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఎక్కువ కారం తినలేనప్పుడు కూడా ఈ విధంగా మనం పచ్చడి ఎంత కావాలని అంత తీసుకోండి. దాంట్లో మనం 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ మనకి ఎక్కువగా కావాలనుకుంటే, ఇంకా కొద్దిగా పచ్చడి ఎక్కువగా కావాలంటే ఎక్కువగా పెరుగు వేసుకొని ఇలా బాగా కలిపేసి చూడండి, ఈ విధంగా 2 మామిడికాయ పచ్చడి పెరుగు బాగా కలిసేటట్టు కలిపేసేయండి. ఇంకా ఇది చిన్న పిల్లలకు పెట్టినా కూడా ఇష్టంగా తింటారనమాట, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం దోశలేకి తిన్నా ఇడ్లీలేకి తిన్నా చాలా బాగుంటుంది అనమాట. వెయిట్ లేకైనా తినొచ్చు, ఉప్మా లేక కూడా తినేసేయచ్చు, భలేగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, కమ్మకమ్మగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కారం ఇష్టపడకపోయినా పిల్లలు కారం తినలేరన్నా ఈ విధంగా చేయండి. మనకి పల్లీ చట్నీ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకుని తిన్నామంటే ఇది ఒక కొత్త టేస్ట్ ఉంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి.
అలాగే ఇవి ఈరోజు టిప్స్ లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే సొరకాయ కూర వండుతూ ఉంటాం కదా, సొరకాయ కూర వండేటప్పుడు ఏం మసాలాలు వేసినా ఏం వేయకపోయినా పల్లీలు ఉంటాయి కదండి, పల్లీలను వేయించకుండా అలానే పచ్చివే ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. కొన్ని ఒక 2 టేబుల్ స్పూన్ల పైన వేసుకొని తర్వాత దాన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేసి ఈ పొడిని కనుక మనం సొరకాయ కూరలో వేసినామనుకోండి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి ఏమి వేయాల్సిన అవసరం లేదు. కర్రీ ఉడికేటప్పుడు ఈ పల్లీ పొడిని అయితే వేసి చూడండి, గ్రేవీ వస్తుంది, అలాగే కర్రీ కూడా సూపర్ గా ఉంటుంది, థిక్గా అవుతుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే అల్లం అనేది తెస్తాం, అల్లం అనేది తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుంచి ఒక్కరోజు బయట పెట్టేసినామంటే ఇలా వాడిపోతుంది అనమాట, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి త్వరగా అల్లం అనేది వాడిపోయి పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం దానికి పొట్టు తీయాలంటే, పైన చెక్కు తీయాలంటే అస్సలు చాలా కష్టం అనమాట, అల్లం కూడా దాంతోపాటే వచ్చేస్తుంది ఎందుకంటే అది వాడిపోయింది కాబట్టి. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో ఒక 10 నిమిషాలు నానబెట్టేసేయండి అల్లాన్ని. అల్లాన్ని నానబెట్టడం వల్ల అల్లం అనేది మళ్ళీ ఫ్రెష్గా అవుతుంది. తర్వాత ఇలా మన ఇంట్లో జాలి గంటె ఉంటుంది కదండి, వడియాలు వేయించేది, అప్పడాలు అవన్నీ వేయించుతూ ఉంటాం కదా, ఆ గంటె కనుక పెట్టేసి ఇలా అన్నామనుకోండి పైన తొక్కు అనేది నీట్గా వచ్చేస్తుంది, అసలు అల్లం అనేది రాదనమాట. చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా వాడిపోయిన అల్లాన్ని గిన్నామంటే సగం అల్లం వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా కనుక గిన్నామనుకోండి అసలు అల్లం అనేది వేస్ట్ కాకుండా అల్లం ఒక్కటే వస్తుంది అనమాట, నీట్గా వస్తుంది, తొక్క మాత్రమే వస్తుంది, అల్లం అనేది రాదు, చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కర్రీస్ ఏదైనా సరే, కూరలు కానీ నాన్ వెజ్లు కానీ ఏదైనా సరే వండుతూ ఉంటాం కదా, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే వండేటప్పుడు మనము ఉప్పు కానీ పొరపాటున కారం కానీ ఎక్కువగా వేసినామనుకోండి, ఇంకా ఉప్పు కారం అని ఎక్కువ వేస్తే ఎట్నో గట్ట తినొచ్చు కానీ ఉప్పు ఎక్కువ అయితే మాత్రం అస్సలు తినలేము కదా. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, కొద్దిగా గోధుమ పిండి అయితే ఇలా కలిపేసుకొని ఇలా 2-3 ఉండలు చేసేసేయండి, మన క్వాంటిటీని బట్టి, కూర క్వాంటిటీని బట్టి 2-3 ఉండలు చేసేసి ఈ ఉండల్ని ఆ కర్రీలో కనుక వేసేసినామనుకోండి, ఈ కర్రీ అనేది, ఈ ఉండలు అనేది కర్రీలో ఉప్పు ఎక్కువగా ఉన్నా కారం ఎక్కువగా ఉన్నా పీల్చేస్తుంది అనమాట. ఇంకా మనం కర్రీని ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేమో పడేయాల్సి వస్తుంది కదా, అలా అస్సలు పడేయకుండా ఈ 2-3 ఉండలు చేసి గోధుమ పిండితో ఇలా వేసేసినామనుకోండి, వేసేసి ఒక 15-20 నిమిషాలు అలానే పెట్టేసి తర్వాత మనం తీసేసుకున్నామనుకోండి దాంట్లో ఉండే ఉప్పునంతా పీల్చేస్తుంది, మనకి కర్రీ అనేది ఉప్పు లేకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైనప్పుడు మనం వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా అయితే చెయ్యండి, చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం ఆమ్లెట్ కోసం కానీ లేదంటే ఏదైనా కర్రీ చేసుకోవడానికి కానీ ఎగ్గును అయితే ఇలా బ్రేక్ చేస్తూ ఉంటాం కదా, ఇలా చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ పెలుసు అనేది దాంట్లో పడిపోతూ ఉంటుంది అనమాట, అంటే ఎగ్గుది ఏదైనా పార్ట్స్ పడిపోయినప్పుడు దాన్ని తీయాలంటే చాలా ఇబ్బంది, అస్సలు ఎగ్ వైట్లో ఇలా అతుక్కొని పోతుంది అనమాట, మనం తీస్తుంటే అలాగే స్పూన్తో ఆ ఎగ్ వైట్ మొత్తం వచ్చేస్తుంది, అలాంటప్పుడు మనం దాన్ని తీయాలంటే ఎగ్ కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం కొద్దిగా తడి అద్దుకొని తీసినామనుకోండి ఆ ఎగ్ పార్స్ ఏది ఉన్నా కూడా అవి ఒక్కటే వస్తాయన్నమాట, ఎగ్ అనేది కొద్దిగా కూడా రానే రాదు, ఎగ్ వైట్ కానీ ఇదే కానీ చాలా బాగా యూజ్ అవుతుంది, ఇలా తడి చేసుకొని తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ఎగ్గునైతే ఇలా బాగా ఇలా గిల కొడుతూ ఉంటాం కదా, ఇలా చేసినప్పుడు మనము ఆమ్లెట్ అనేది చాలా స్మూత్గా వస్తుంది, ఇంకా చాలా ఫ్లఫీగా రావాలి. ఇప్పుడు మన బ్రెడ్ ఉంటుంది కదండి, ఆ విధంగా పొంగుతూ రావాలి, మామూలుగా మనం పూరి చేసినప్పుడు అలా చేసినప్పుడు ఎలా పొంగుతూ వస్తుందో అలా రావాలి ఆమ్లెట్ అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా చాలా యూజ్ అవుతుంది. మనం ఎగ్ను ఇలా కలిపేటప్పుడు కొద్దిగా పాలు వేసి బాగా కలిపేసి మనం ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి చాలా ఫ్లఫీగా పొంగుతూ వస్తుంది అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది పాలు వేసి కలపడం వల్ల. మనం వేసుకున్నటువన్నీ వేసుకొని దాంట్లో కొద్దిగా పాలు వేసి కలిపేసుకొని ఇలా ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి 2 ఎగ్స్ తోటే చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట ఆమ్లెట్, చూడండి ఎలా పొంగుతుందో, ఇలా పొంగుతూ వస్తుందన్నమాట, చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటుంది. ఆమ్లెట్ వేసేటప్పుడు కొద్దిగా పాలు కలిపి వేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్, లాస్ట్ టిప్ చూడండి, మనమైతే దోశ వేస్తుంటాం కదా, ఒకసారి చపాతి కాల్చినామనుకోండి ఎప్పుడైనా పొరపాటున దానిపైన ఇంకా దోశ వేయాలంటే అస్సలు రాదనమాట, దోశ పిండం దోశకు చపాతి పిండం చపాతీకి పెట్టుకోవాలి. ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్క పిండం సరిపోదని ఇలా దోశ పిండం పైన కూడా చపాతి కాలుస్తూ ఉంటాము, అలా కాల్చినప్పుడు ఇంకా దోశలు వేయాలంటే అస్సలు రావు అనమాట. అలాంటప్పుడు ఇలా వంకాయలు ఉంటాయి కదండి, వంకాయలు నల్లగైనప్పుడు మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా
ఇలా గనక పెనం పైన రుద్దేసినాం అనుకోండి, అస్సలు దోసలు అనేది అతుక్కోకుండా నీట్గా వస్తాయన్నమాట. కావాలంటే వేసి చూపిస్తా చూడండి, అసలు పెనానికి అనేది అతుక్కోపోకుండా వస్తాయన్నమాట. మనం ఇంకా ఏది చేసుకున్నా చపాతి కాల్చినా కూడా ఇలా వంకాయ రుద్ది వేయడం వల్ల దోశకు పెనంకి అతుక్కోకుండా దోశలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఎప్పుడైనా మీకు దోశకు పెనంకు అతుక్కుంటూ ఉన్నప్పుడు ఇలా వంకాయ రుద్ది ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవండి ఈరోజు టిప్స్. టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.